నమస్తే, వైఎం6 న్యూస్ కు స్వాగతం. రాముడు దేవుడని హిందువుల ఐక్యత, దేశ భద్రత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హిందువుల దేవాలయాలు గాని ఎలాంటి సహాయ సహకారాలు అందించక కాలయాపన చేస్తున్నాడని, ఇప్పుడు దేవుడి పేరిట ఓట్లు అడగడానికి సికింద్రాబాద్ లో ప్రచారం చేస్తూ తిరుగుతూ ఓట్లు ఎలా అడుగుతారని ఆంజనేయ స్వామి భక్తుడు తుకారాం గేట్ నార్త్ లాలాగూడ నివాసి వీరాంజనేయ చైర్మన్ ఎం మోహన్ విమర్శించారు. తాను 39 ఏళ్లుగా హనుమాన్ దేవాలయ అభివృద్ధికి ఎంత కృషి చేశానని, దేవాలయ అభివృద్ధికి ఎన్నోసార్లు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ ప్రముఖులను అడిగినప్పటికీ ఎలాంటి సహాయ సహకారం అందించలేదని విమర్శించారు. కేవలం వారి స్వప్రయోజనాల కోసం హిందుత్వాన్ని, శ్రీరాముని దేవుని వాడుకొని ఓట్ల రూపంలో గెలుపొంది ప్రజల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, విషమెతు సాయం కూడా భక్తులకు దేవాలయాలకు చేయలేదని, వారికి ఓటు అడుగుతారని ఆయన విమర్శించారు. దేవాలయాల అభివృద్ధికి సహకరించిన వారు మాత్రమే హిందువులను సంరక్షించిన వారవుతారని ఆయన అన్నారు. దేవాలయాల అభివృద్ధికి హిందువులంతా ఎంతో కృషి చేసి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలన్నారు. మునుముందు భారత ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా దేశంలో ప్రముఖ వ్యక్తిగా ఎదుగుతారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీర హనుమాన్ దేవాలయానికి విచ్చేసిన వారంతా గొప్పవారు అవుతారని ఆయన అన్నారు. లాలగుళ్ళ మోహన్, నేను హనుమాన్ భక్తుని. ఈ గుడికి ఒక చరిత్ర ఉన్న సార్. 39 ఏళ్ళ నుంచి గుడికి నేను సేవ చేస్తున్నా. గతంలో దత్తాత్రేయ గారు మంత్రి ఉన్నప్పుడు గుడి డెవలప్మెంట్ కోసం ఆయన దగ్గర పోయి అడిగిన, అయ్యా ఇట్లా గుడికి ఏమైనా డెవలప్మెంట్ చేయాలి, మీరు రైల్వే మంత్రి కదా, ఏరియా కూడా రైల్వేల గుడి రైల్వేలో ఉన్నది, ఏదైనా సహాయం చేయండి, మీరు గుడి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, కమిటీ లేదు ఏం లేదు, రైల్వేలో రూల్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతున్నారని అడిగిన. అయితే ఆయన ఏం పట్టించుకోలే, అయినా మేమంతా కాలనీ వాళ్ళము వాళ్ళము వీళ్ళము చిన్న కమిటీ వేసేసుకొని మెల్లమెల్లగా గోడలు గిడలు కట్టుకుంటా, అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా ఉన్నాము. గతంలో కొంతమంది ఈ ల్యాండ్ మీద కబ్జా ఉండి రాత్రి మేము స్లాబ్ వేస్తే పొక్కలు కొట్టేసి వెళ్ళిపోయారు, కింద పడి స్లాబ్ కింద పడేసి చనిపోవాలి, లేబరు ఖరాబ్ అయిపోవాలని చేసారు. కానీ అది దేవుని దయతో ఏం కాలేదు, మళ్ళీ స్లాబ్ కింద పడలేదు, కట్టెలు దేగానే వంగింది. దాన్ని లేపి మళ్ళీ సహాయం, వేరేల సహాయం, భక్తుల సహాయం, బస్తీ వాళ్ళ కాలనీ వాళ్ళ సహాయంతో మళ్ళీ స్లాబ్ తీసి మంచిగా చేసినాం. మళ్ళీ 2వ దినం రాత్రి వచ్చి కారం పొడి పెట్టిపోయారు హనుమంతుడి గుడికి. హనుమాన్ భక్తులు, బీజేపీ భక్తులకు దయచేసి నా మనవి ఏంటంటే, మీరు ఇది మంచిగా చూడండి, వినండి. నేను చెప్పేది ఇది గత 23 ఏళ్ళు 28 29 ఏళ్ళ సంగతి చెప్తున్నా. ఈ చుట్టుపక్కల సిటీలు అందరికీ, బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ అందరికి తెలుసు ఈ గుడి సమస్య. అయితే దయచేసి నేనేమన్నా అంటే, దత్తాత్రేయ కనుక ఇట్లా కారం పొడి పెట్టారు, గుడి రైల్వేలో ఉన్నది, మీరు రైల్వే మంత్రి, మీరు వచ్చి ఏదైనా సహాయం చేయండి చూడండి అని పోయి రిక్వెస్ట్ చేసి చెప్తే ఆయన పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. సరే అట్లా ఇట్లా మళ్ళా కాలనీ వాసం కాలేదు. మీరు హిందూజం హిందూజం అని అంటున్నారు, మరి మా గుడికి హిందూజం ఏడుంది, మా గుడి సపరేటా? భద్రాచలంలో మునిగిపోయింది, వచ్చినావాను అంటే అక్కడ రాముడు వేరు ఇక్కడ రాముడు వేరా? నాకు మనసులో ఉన్నది భక్తి మనసులో పెట్టుకొని నా కష్టమంతా దేవుని కోసం ఇట్లున్నదని చెప్పి మీకు నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. వచ్చినావు ఎప్పుడు గుడికి వచ్చినావాను? ఎప్పుడు చూడు, మంత్రి లేడు, అది లేడు, ఇది లేడు, ఇది లేదు. వెంకటరెడ్డి అనే పిఎన్ పోయి కలిసిన ఆయన ఆఫీస్లో కలిసి ఆయన రిక్వెస్ట్ చేసిన, కడుపులో నెత్తిపెట్టిన, రమ్మని అన్నాను రమ్మని అన్నాను, రాలే. ఇప్పటిదాకా ఏమి లేదు. దయచేసి మీరు అందరు ఆలోచన చేయండి, హనుమాన్ భక్తులు, బీజేపీ కార్యకర్తలు అందరు ఆలోచన చేయండి. మీరు హిందూజం అంటారు, ఒకే, నేను కూడా హిందూజమే, కానీ నాకు దేవునికి ఏంటి అన్యాయమైంది, మరి మనకి ఎట్లా, మరి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా హనుమాన్ భక్తుని, అమ్మవారి భక్తుని. అందుకోసం దయచేసి నేనేమంటున్నా అంటే, పెద్ద మనసుతోటి గతంలో మీరు ఏం చేయాలి, అయిపోయింది అయిపోయింది చేసేది, నేను చేసుకునే దానికి మీరు అడ్డం రాకూడదు, దేవుని బదనాం చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ హనుమాన్ చాలీస్ చదివితే ఎట్లా, హనుమంతం చాలీస్ అంటే ఏమనుకుంటుండ్రు? మొన్న గాంధీ భవన్ దగ్గర పోయి హనుమాన్ చాలీస్ చదివారు ధర్మ చేసి. హనుమాన్ చాలీస్ అంటే ఏంది? చచ్చిపోతే లేచిన పడితే అంత పవర్, స్నానం చేసి శుభ్రంగా జాల కూర్చొని హనుమాన్ చాలీస్ చదవాలి. బండి సంజయ్ సార్ ఒకటే మాట్లాడతాడు, వాళ్ళు అది వీడి ఇది అది కాదు. 10 ఏళ్ళల్లో అప్పుడు పెట్రోల్ రేట్ ఏముండే, అప్పుడు గ్యాస్ రేట్ ఏముండే, మరి ఇప్పుడు ఏం రేట్ ఉన్నది? మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అధికారం ఇస్తే వీళ్ళకి ఏముంటుంది? పెట్రోల్ 200 అవుతుంది, గ్యాస్ 1500 అవుతుంది. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, కిందిసార్లు ఎట్లా బతుకుతారు? దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకొని, అయ్యా కిషన్ రెడ్డి గారు, నేను ఏదో పోటీ చేయాలి ఏమో చేయాలని కాదు, దేవుని కోసం మాట్లాడుతున్నా, మీరు అర్థం చేసుకోరు. ఇక మీదటనైనా మీరు గుడికి ఏదైనా సాయం చేయని మీ బడ్జెట్లకెళ్ళి చేసిరా, వచ్చిరా. 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మీరు రాలేదు, దత్తాత్రేయ రాలే, మళ్ళీ ఏం అడుగుతారు మీరు? దయచేసి బీజేపీ కార్యకర్తలు అర్థం చేసుకోరు, నా ఆవేదన అర్థం చేసుకోరు మీరు. ఎందుకంటే నేను మీ చుట్టుపక్కలే తిరుగుతుంటే ఇక్కడ నేను రోజు లింగి కట్టుకుని అమ్మవారికి హనుమంతుడికి సేవ చేస్తాను. నేను ఏదో పోటీ పడి ఇంకో పార్టీని చెప్పాలి, మిమ్మల్ని కింద కూర్చోబెట్టాలని కాదు, మంచి మనసుతోటి నేను మాట్లాడినా. నాకు ఎవరితోనే విభేదాలు లేవు, కొట్లాటలు లేవు, పగలేదు. నేను హనుమాన్ భక్తుని, అమ్మవారి భక్తుని, అందరికీ మంచిగా కావాలి. కానీ
మీరు ఆలోచన చేయను ఒకసారి. ప్రసాద గారికి పోయినా, మళ్ళా పద్మారావు దగ్గరికి పోయినా, పోతే సరే పోయి చేశారు ఏదైనా చేశారు అది ఇది అని చెప్పారు. వాళ్ళు ఏం రాలేదు, మళ్ళా పూజలోకి వచ్చేది పేరు. కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది, మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎంపీకి ఎలక్ట్ అయ్యారు. పోయి అయ్యా నమస్కారం సార్, నేను ఇట్లా మోహన్ అని లాలగూడలో ఉంటే హనుమాన్ భక్తుని, దయచేసి కొంచెం మీరు కాంపౌండ్ వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి జిఎం గారు చెప్పండి సార్ ఒక మాట అని అడిగిన. అడిగితే ఇవన్నీ మేము జిఎం కదా మాత్రం కాదు కదా ఇవన్నీ అన్నారు. ఏం సార్ మీరు రాముని గుడి కడుతున్నారు అయోధ్యలో, హనుమాన్ భక్తుడు రాముని భక్తుడు అన్న ఆంజనేయ స్వామి, నేను అయినా భక్తుని, దయచేసి ఏదైనా సహాయం చేయండి సార్. మీరు రైల్వేకి ఒక మాట చెప్తే మేము చందాలు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం, లేకుంటే వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతారు సార్ అంటే ఇవన్నీ మాత్రం కాదా మనల్ని అడగొద్దు అన్నాడు. నమస్తే పెట్టేసి వచ్చేసినాం. వచ్చేసినాక తర్వాత మేము ప్రధానమంత్రికి లెటర్లు రాసినాం, 2-3 లెటర్లు రాసినాం. అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది, సమస్య జర పరిష్కారం చేయండి అని ఆయన రైల్వే మంత్రికి రాసిండు. ఆ లెటర్లు ఇటుకు వచ్చినాయి, ఏమి కాలేదు. తర్వాత మేము బీజేపీ ఆఫీసు ఢిల్లీ న్యూఢిల్లీలో బీజేపీ ఆఫీస్ కాడ మోకాళ్ళ మీద కూర్చొని ఒక కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళ ప్రెసిడెంట్ ఏమని అంటే, అయ్యా మాకు గుడి సమస్య ఉంది చేయండి ఇది. అందరం మేము ఫ్రెండ్స్ అంతా పోయి ఇచ్చి వచ్చినాం, ఏం చేయలేదు. అయినా కూడా ఏం జవాబు లేదు. తర్వాత మళ్ళీ ఏం చేసేసాం, యాక్చువల్లీ గుడి ఉండేగో ఇట్లా. తర్వాత మళ్ళీ ఏం చేసేసాము, ఉమాభారతి దగ్గరికి పోయినాం. అమ్మా ఇట్లా ఇట్లున్నదమ్మా, మీరు లేడీస్, మీరు హనుమాన్ భక్తులు మ్యారేజ్ ఇలాంటి వాళ్ళు నువ్వేదాన్ని చేయంటే సరే చేద్దారని మాకు లెటర్ ఇచ్చిందా, సౌత్ సెంటర్ రైల్వేకి ఒక లెటర్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోలేక మళ్ళీ తర్వాత సురేష్ ప్రభుకి ఇచ్చినాం లెటర్. దత్తాత్రేయ, సురేష్ ప్రభు, పద్మారావు ఉండే రైల్వే స్టేషన్ పోయి హనుమంతుని కథ విగ్రహం బహుకరించి అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలంటే రూల్స్ ఒప్పుకోమని చెప్పేసేసాడు. తర్వాత మళ్ళీ దత్తాత్రేయకి మళ్ళీ రైల్వే మంత్రి దత్తాత్రేయ అయినాక మళ్ళీ కిషన్ రెడ్డికి మినిస్టర్ అయినాక ఆయనకు పోయి మళ్ళీ కలిసినాం. కలిసి అయ్యా సమస్య దీని పరిష్కారం చేశారు దయచేసి అంటే, ఇది ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఉండే ఆయన, దేనికి బీజేపీకి, బీజేపీ ప్రెసిడెంట్ అయిపోయినాక ఎలక్షన్లో జీతినాక మినిస్టర్ అయింది, మినిస్టర్ దగ్గర పోయి కలిసినాం. ఓ బొక్క ఇచ్చేసి కలిసి చెప్తే ఏం కాదమ్మా ఏం చేయలేము మనము అని చెప్పేసిండు. వచ్చేసిన అక్కడికి వచ్చేసి హనుమంతుని దయతో ఆయనను పట్టుకొని నేను పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ దాకా వచ్చి ఇట్లా చేసేసినాము. ఇప్పుడు హనుమంతుని దయతో గుడి ఈ స్టేజ్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన సికింద్రాబాద్లో ఎలక్షన్లో తిరుగుతున్నాడు కిషన్ రెడ్డి గారు, నేను ఆయన చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకు అర్థమవుతలేదు. ఆయన మంత్రి, నేను ఒక చిన్న భక్తుని, ఆయన కన్నులెర్రగా చేస్తే ఎక్కడో ఉరికిపోతా, కానీ నేను హనుమాన్ భక్తుని. మళ్ళీ ఆయన ఓటు కావాలని అడుగుతున్నాడు, ఎవరు వేస్తారు ఓట్లు ఆయనకు. ఆడ హైదరాబాద్లో మునిగిపోయినప్పుడు మొత్తము పుండ్లన్నీ ఉడుతున్నాయి, మున్సిపల్ వాళ్ళు ఈయన మంత్రి ఉంటే రాలేంబడి. మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఈయననేమో టూరిజం మంత్రి మొత్తం ఇండియాకు రానే లేదు ఎవరు. నేను మున్సిపల్ మంత్రి, నేను వస్తే టూరిజం మంత్రిని వస్తే ఎవరు రాలేదు, నేను ధర్మం చేస్తా అంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని రోజు మళ్ళీ ఎంపీ అయితే నాకు చెప్ప అర్థం. ఒక్కసారి గుడికి వచ్చిపో, వస్తే రోడ్లు గిళ్ళన్నీ క్లియర్ అయితే మంచిగా అవుతుందని నేను పోయి రిక్వెస్ట్ పత్రిక చెప్పిన, చెప్తే రాలేదు. రాబోయే దినాలలో నేను హనుమాన్ భక్తుని, అమ్మవారి భక్తుని, నా పేరు మోహను, నాకు ఏజ్ 59 ఏజ్ నాది, నేను 64లో పుట్టిన హనుమాన్ భక్తుని, 39 నుంచి హనుమంతుని పూజ చేస్తున్నా. రాహుల్ గాంధీకి మంచిగా అవుతుంది, ఎవరినో తప్పేసి కిందేసి మీదేసి మాట్లాడాడు కాదు, రాహుల్ గాంధీతో నేను పదవి తీసుకుని తీసుకోవాలని ఆలోచనతో చెప్తాను. రాహుల్ గాంధీ జీతినాక ఈ లాలగూడ వీరహనుమాన్ గుడికి రావాలి. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి పోతాడు, జయలలిత జీతింది, ఇడా రాజశేఖర రెడ్డి 2 సార్లు జీతిండు, మన్మోహన్ సింగ్ ఓం మన ప్రధానమంత్రి 2 సార్లు జీతింది, ఇడా మన ఎవరు జగన్మోహన్ రెడ్డి జీతిండు ఈడ గుడికి, ఈ గుడికి దర్శనాలు చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి జీతిండు. ఇప్పుడు రాబోయే దినాలలో రేవంత్ రెడ్డి 20-25,000 వోల్టేజ్ కరెంట్ పవర్ ఉంది ఆయనకు. సెప్టెంబర్ 23 నుంచి ఆయన టైం చేంజ్ అయిపోయింది, ఆయన ఇక్కడ ఎక్కడెట్ల పూజలు ఆయన డైలీ మొక్తా ఆయన కోసం, ఇడ రేవంత్ రెడ్డి కోసం డైలీ మొక్తా. నన్ను రేవంత్ రెడ్డి కోసం మొక్కి గద తీసుకొని ఆయన ఇంటికి పోతే ఆయన బిజీ ఉండి నన్ను గెలవలేకపోయాడు. ఆయన సీఎం అయినాక ఆయన వచ్చి ఇక్కడ జెండా ఎక్కించేసి హనుమంతులు గద పెట్టాలి, నాగేందర్ని వెలిపించి ఆ చేపించిన. రాబోయే దినాలలో సెంట్రల్లో స్టేట్లో రేవంత్ రెడ్డి అంటే ఏంది, 3000 వోల్టేజ్ కరెంట్ పవర్ ఉంటుంది ఆయన, ఆయన ఏంది నాకు తెలుసు. కానీ అవన్నీ నేను ఆయనకు షోలో చెప్పగలుగుతా, ఫుల్లో చెప్పలేను. రాబోయే దినాల కాంగ్రెస్కు మంచి దినాలు ఉంటాయి. 9 నుంచి 11 వరకు కాంగ్రెస్ సీట్లు వస్తాయి. ఇక్కడ పబ్లిక్ అంతా భయం పడుతున్నారు వేరే కాస్ట్ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయాలంటే, ఎందుకంటే కిషన్ రెడ్డి ఏం చేయలే, మళ్ళీ ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన. అందుకోసం కొత్త ముఖాలు కావాలి, కొత్త వాళ్ళు కావాలని అడుగుతున్నారు. అది దైవ నిర్ణయమే సమాప్తం, దానికన్నా మించి మనం ఏం చేయలేము.